జనగామ ఏసీపీ దామోదర రెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఏసీపీ ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఏసీపీపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ దామోదర రెడ్డిని సస్పెండ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. రైట్, మొత్తానికి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నది ఈసీ సంబంధించి. ఏసీపీకి సంబంధించిన వ్యవహారం పల్లా రాజేశ్వర్రెడ్డి ఫిర్యాదు మేరకు బయటకు వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని డీజీపీ కార్యాలయం హఠాత్ చేసి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యక్రమంలో ఏసీపీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన తలివేదన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ నెల 23వ తారీఖున ఏసీపీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎలా పాల్గొన్నారు, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కూడా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీ సంఘం మొత్తం కూడా విచారణ అనంతరం ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నారు. డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేసి ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఏసీపీ దామోదర్ రెడ్డి నెలన్నర వ్యవధిలోనే బదిలీ వేటు పడడం జిల్లాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించడం మారింది. ఇప్పటికైనా పోలీస్ అధికారులు కావచ్చు ఇంకెవరైనా ఉన్నతాధికారులు మార్చుకొని ఎన్నికల కోడు ఉల్లంఘించకుండా ఎన్నికల అమల్లో ఉండగా ఎన్నికల నియమావళి ప్రకారమే విధులు నిర్వహించాలి కానీ ఒక పార్టీకి వత్తాసు పలకడం కావచ్చు, ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండాలంటూ ఇప్పటికే ఉన్నతాధికారులకు సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.